మాచర్ల పట్టణంలో బీసీ వంటర మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని శనివారం ఇన్ఛార్జి కొమ్మారెడ్డి చలమారెడ్డి ప్రారంభించారు. వడ్డరల సంక్షేమమే ధ్యేయంగా, అభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వ పరిపాలనలో వడ్డెరలు అనేక అవమానాలకు గురయ్యారని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ కేవలం ఎన్నికల హామీలను నెరవేర్చడమే కాకుండా అనేక పథకాలను చేపట్టారని చెప్పారు. వడ్డెర మహిళల కుట్టు మిషన్ శిక్షణ కేంద్రానికి చలమారెడ్డి సొంత భవనాన్ని కేటాయించారు. కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, వడ్డెర డైరెక్టర్ రామారావు, దుర్గారావు, కొండలు, శివపాథూర్, శివ, శ్రీను, చెన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తప్పకుండా ప్రతి కుటుంబానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి కుటుంబానికి కూడా 10,000 రూపాయల ఆర్థిక భద్రత కల్పిస్తానని చెప్పి ఉపాధి కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క సోదరి సోదరిమణులు కూడా తప్పకుండా మీరు మంచి శిక్షణ తీసుకొని ఈరోజు కుట్టు మిషన్ మీద, ఒక కుట్టు మిషనే కాదు, ఇవాళ ఎంబ్రాయిడింగ్ కానీ అనేక విధాలుగా ఆడపిల్లలకి బట్టలు ఖరీదైన బట్టలు తయారు చేసే సంస్కృతి మనందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఈ ఒక కుట్టు మిషన్ తోటి ఆగకుండా మీరు అందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి ఒక సొసైటీగా ఎంబ్రాయిడింగ్ కానీ ఈ కంప్యూటర్ మీద టిచ్చింగ్ చేసే విధానాన్ని కూడా ముందుకు తీసుకుపోయి మీ అందరూ కూడా నేర్చుకుంటే, ఇప్పుడు మా సోదరు చెప్తూ ఉన్నది అమ్మ ఇలాంటి డెవలప్మెంట్ స్కిల్స్ కూడా మనకు నేర్పి తప్పకుండా ప్రతి 10 మంది ఒక యూనిట్గా చేసుకొని మీరు అలాంటి ఉన్నతమైన కుట్టును నేర్చుకొని ప్రతి ఒక్క మహిళా సోదరుమని కూడా మిమ్మల్ని గుర్తించి మీరు ఇచ్చే డిజైన్ని దేవులాడుకుంటూ మీ యొక్క షాపు దగ్గరకు వచ్చే పరిస్థితిని కల్పించిన రోజు మీకు ఎవరు ప్రోత్సాహం పడలేదు. తప్పకుండా మీ అభివృద్ధి మిమ్మల్ని ముందుకు తీసుకోవద్ది కాబట్టి ముందు వృత్తిలో నైపుణ్యత నేర్చుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. అది నేర్చుకున్న తర్వాత మీకు ఒక రూమ్ కానీ పెట్టి అందరూ సహకారంతో టీచింగ్ చేసి మంచి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఇంతటితోటి ఆగకుండా ఈ యొక్క మిషన్ కిట్టే కాకుండా మీరు మంచి ఎలక్ట్రానిక్ మిషన్ల ద్వారా కూడా అభివృద్ధి చెందాలని, ఈ ఫస్ట్ ఇయర్ తో 300 మందికి మనం శాంక్షన్ చేయటం జరిగింది, ఇంకా 3 దఫాలకు కూడా 300 మందికి కూడా శాంక్షన్ చేపించే బాధ్యతని తప్పకుండా తీసుకుందాం. ప్రతి మహిళకు కూడా ఆర్థిక అండగా ఉండే విధానంగా మనం ముందుకు పోతున్నాం. కాబట్టి మీరు అందరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మీ యొక్క శక్తిని నిరూపించి మంచి వాతావరణాన్ని సృష్టించాలని, ఆర్థికంగా మీ అందరూ బలపడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.